యువతలో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఆడుదా మాంద్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆడుదా మాంద్ర నిర్వహణపై ఆర్డీఓ సీననాయక్ నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడా నైపుణ్యం ఉన్న ఎంతో మంది యువకులు అవకాశాలు లేక వారిలోని క్రీడా ఆసక్తిని వదిలేస్తున్నారన్నారు. ఇలా ఎందరో మట్టిలో మాణిక్యాలు క్రీడల్లో రాణించలేకపోతున్నట్లు తెలిపారు. ఇలాంటి వారిని ప్రపంచానికి తెలియజేయాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఆడుదా మాంద్ర పోటీలలో కావలి నియోజకవర్గం నుంచి ఒక సచివాలయమైనా ఉండాలని కోరారు. ఇందుకు విధిగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. అనంతరం క్రీడా కిట్టులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండమ్మ, ఎంపీడీఓ ఏవి కృష్ణమోహన్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయాల సెక్రటరీలు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి. యువత కోసం, యువత యొక్క ఆరోగ్యం కోసం, వారి ఉత్సాహాన్ని ఏకీపించే కోసం, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారుల్ని దేశానికి పరిచయం చేసేదని కోసం, అదేవిధంగా వారు ఉన్న ప్రతిభను బయటకు తీసి ప్రతి ఒక్కరికి తెలియజేసే దానికోసం ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి మన ప్రపంచానికి చాటాగా, ఎందుకంటే ఎంతో మంది ఇందాక సోదరుడు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలు ఉంటాయి, వాటిని బయటికి తీసి షైన్ చేస్తేనే వాటి వాల్యూ తెలుస్తుంది. ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఎంతో మంది యువతీ యువకులు వాళ్ళు ఈ గేమ్స్ ప్రతిభ అనేది ఉంటది, కానీ వాటిని బయటికి తీయాలంటే వాళ్ళకి అవకాశాలు చెక్కవు. ఈరోజు అటువంటి అవకాశాలు మనం ఇవ్వాలి. ఈరోజు భారతదేశంలో దాదాపు 120 కోట్ల పైచేకు జనాభా ఉంది, కానీ మనం ఏ వాడు తప్పు వాడు అథ్లెటిక్ మీట్స్ పోతే మనకు వచ్చే పథకాలు జనాభా విషయానికి సరిపోతా లేదు. ఒక చిన్న కంట్రీలో ఎన్నో మెడల్స్ కొట్టుకొని పోతా ఉన్నారు. వర్గంలో ఒక ప్రత్యేకత, ఎందుకంటే ఇందాకే చెప్పారు ఏఎంసీ చైర్మన్ గారు కావచ్చు, మన నారాయణ గారు కావచ్చు చెప్పారు, మన కమిషనర్ గారు. ఇది గత మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ముందస్తుగానే జరుపుతూ ఉన్నారు. అయితే ఈసారి కావలి కాన్స్టిట్యూన్సీ నుంచి ఏ సచివాలయం రాష్ట్ర స్థాయికి పోతుందో వెహికల్తో ఎదురు చూస్తున్నారు మన నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి ముఖ్యంగా ప్రతి వార్డు సచివాలయంలో ఉండే అధికారులు, వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సంకేతం ఏంటంటే ఆడియన్స్ రిజిస్ట్రేషన్ నంబర్ 1, ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ నంబర్ 2, దానితో పాటు బ్యానర్స్ అక్నాలజ్మెంట్, హౌస్ టు హౌస్ సర్వే బై ది వాలంటీర్స్. ఈ నాలుగిట్లో గనక మనం గనక రిజల్ట్ చూపిస్తే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో వెళ్ళడానికి మనకు ఇంకేటువంటి అడ్డంకి లేదు. అది మీరు చూస్తారు. ఇది ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆడియన్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు, డోర్ టు డోర్ సర్వే అన్ని కూడా కావలి అర్బన్ రూరల్ ఇప్పుడు రీసెంట్ గా చూసిన నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై
ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్, 666 రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ సారీస్, సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు, 666 రూపాయలకే 2 ప్లాజో సెట్స్, 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్, కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్, ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.